విజయాలు అందరూ వస్తున్నారు మీటింగ్ అంతా అయినాక ముందు మహిళలతో స్టార్ట్ చేద్దాం ఫోటోలన్నీ దీనికి కూడా లిమిటేషన్ ఆఫ్ టైం ఉంది మీరు తోసుకుంటే మాత్రం ఫోటోలు కట్ అయిపోతాయి మీరు సహకరిస్తే ఎక్కువ మందికి ఫోటోలు వస్తాయి చాయిస్ మీకు ఎవరు పెడుతున్నా ఓకేమా ఓకే రెండు నిమిషాలు ఈరోజు మూడు రోజులు పడిన కింద నేను విశాఖపట్నం వచ్చాను నిన్న వచ్చి తమ్ముడు మీరు వచ్చింది మరి వాళ్ళు తింటారు మీరు వచ్చేసి తింటారు మీరు వచ్చేస్తే వాళ్ళు కమ్మనుంటారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి మూడు రోజులు బాధులే బాధులు కార్యక్రమం కింద ఏమమ్మా ఓపిక పట్టాలి కెమెరా మీలో పోటీ ఉంది మీడియాలో కూడా పోటీ ఉంది వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మైక్ కూడా అనుకున్నంత పర్ఫెక్ట్ గా లేదు మళ్ళీ గొంతుని కాపాడుకోవాలి ఎండాకాలం గొంతు పోతే మళ్ళీ నేను మోగు సగ చేయాల్సి వస్తాను జాగ్రత్తగా ఉండాలి నేను ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు మీ ఉత్సాహం చూశాను 40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు దానికి కారణం ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం జగన్ రెడ్డి ఒకసారి చూస్తే రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు మనకు మనం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మంచి రాష్ట్రం అండి మంచి మనుషులుండే రాష్ట్రం బాబు ఫోటోగ్రాఫర్ సహజ వనరులు అపారంగా ఉండే రాష్ట్రం భారతదేశంలోని ముఖ్యమైన తీర ప్రాంతం ఉండే రాష్ట్రం అండి ఇవన్నీ ఉపయోగించుకోనుంటే మనం ఇచ్చిన విజన్ ప్రకారం 2029కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏంటంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండేది అభివృద్ధి మనం అభివృద్ధి వైపు ఏం చేయాలో మనం ఆలోచించాం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ద్వారా ఏం చేయగలుగుతారో మూడు సంవత్సరాల్లో 30 ఏళ్లలో కూడా ఎవరో చేయలేని విధ్వంసం ఈ జగన్ రెడ్డి ప్రజా వేదిక కూల్చివేయడం నిరంతరం చేసే పరిస్థితికి వచ్చాడు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు మొన్న మీరు చూశారు గంజాయికి చిరునామా మన రాష్ట్రం అదే మాదిరిగా చీఫ్ లిక్కర్ ఏమైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ చిరునామా మన రాష్ట్రం చిరునామా మన రాష్ట్రం మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలని అడిగితే అర్థం కావడం లేదు మనకు తెలియకుండా బయట పెడతారు ఎవరితో సహవాసం చేస్తారో తెలియదు ఎప్పుడు ఇది అడక్ట్ అవుతారో తెలియదు అదే జరిగితే ఇంకా వాడు మన చేతుల్లో ఉండరు మన కంట్రోల్ నుంచి వెళ్లిపోయే పరిస్థితికి వస్తారు ఒక పక్క యువత ఇదైతే ఇంకో పక్క 8 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు ఇప్పటికి 2 లక్షల కోట్లైనాయి ఇంకా 2 ఏళ్లుంటే ఇంకో 3 లక్షల కోట్లు 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు జరుగుతున్నాయి
దీనికి వడ్డీ కట్టాలి అసలు కట్టాలని చెప్తారా? రేపు మీరు ఓడిపోయిన తర్వాత ఆయన ఉంటాడా? కానీ కట్టాల్సింది మీరే కట్టాలా, నేను కట్టాలా? ఈ రాష్ట్రంలో ఉండి ప్రతి ఒక్క కుటుంబం కట్టాల్సి వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పన్నులు. మీరు విశాఖపట్నంలో ఉన్నారు, ఎప్పుడు విన్నారా తమ్ముళ్ళు ఇన్ని పన్నులు? చెత్త మీద పన్నేశాడా? ఇంకో పక్కన వీధి దీపాల పైన మీరు ఆ రోడ్లు నడుస్తారు కదా, దానికి కూడా పన్ను. మరుగు దొడ్డికి పన్ను, మీరు షాప్ పెట్టుకుంటే దానికి బోర్డు పెడితే దానికి ఒక పన్ను. ఒకటి రెండు కాదు. ఏమి రావు తమ్ముడు, జగన్ రెడ్డిది ఐరన్ లెగ్. ఐరన్ లెగ్ ఉన్న తర్వాత ఏమి రావు ఇక్కడికి. ఏసీ ఉంటే రేషన్ కార్డు ఖర్చు, 300 యూనిట్లు కరెంటు వాడితే అమ్మ ఒడి ఖర్చు, నాన్న బుడ్డి మాత్రం ఉంటుంది. తమ్ముళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి, మనం అక్కడ మాట్లాడుకుందాం. బాధుడే బాధుడు కార్యక్రమం ఇంటింటికి తీసుకెళ్లాలి. ఇంటింటికి గడప గడపకు తీసుకుపోయే బాధ్యత మీది. అది వార్డు వారుగా చేయాలి, నియోజకవర్గ వారుగా చేయాలి. నేను కూడా మానిటర్ చేస్తున్నా. ఏ నాయకుడు ఎన్ని ఇండ్లు తిరిగారు, ఏ యూనిట్ ఎన్ని ఇండ్లు తిరిగింది మొత్తం కూడా కంప్యూటరైజేషన్ లో పెట్టి మీరు వస్తే మీకు అవన్నీ చూపిస్తా. పనిచేసే వాళ్ళకే పదవులు, నా చుట్టూ తిరగడం కాదు, ప్రజల చుట్టూరు తిరగాలి. మీరు మన వాళ్ళకు కొన్ని అలవాట్లు అయిపోయినా నా చుట్టూ తిరిగితే పదవులు వస్తాయని ఫోటో వస్తుంది. పదవులు రావాలంటే ఎవరితో ఉండాలి మీరు? ప్రజలతో ఉండాలి. అలాంటి నాయకత్వాన్ని తయారు చేయాలి. ఈరోజు వేసే మనం ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. ఇది మన కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, అదే మరిగా ప్రజల కోసరం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు మెంబర్షిప్ పెట్టాం, అందరూ చేరచ్చు. పార్టీ పైన అభిమానులు అందరినీ చేరమని పిలిపిస్తున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి, మెంబర్లుగా చేరండి, పార్టీ ఇచ్చే సేవలు అందుకోండి, ప్రజలకు మీరు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు రమ్మని ప్రజలందరినీ కోరుతున్నా. మీలో కూడా బాగుంది. ఏ నియోజకవర్గంలో ఎంత మెంబర్ చేరారు? పోయిన సంవత్సరం 3 ఏళ్లకు మనం మన మెంబర్ చేర్పించాం పరారులో, తర్వాత మనం చేయలేదు. ఇప్పుడు మళ్ళా చేస్తున్నాం. టెక్నాలజీ సింపుల్ గా పెట్టాం, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రాఫ్ లో, లేకపోతే మన యాప్ లో, 3 మార్గాల ద్వారా మీకు మెంబర్షిప్ అందరికి పెట్టాం. మీ అకౌంట్ నుంచి డబ్బులు 100 రూపాయలు పే చేస్తే రెన్యూవల్ గాని కొత్త మెంబర్షిప్ గాని. ఇంకో పక్కన ఏదైతే మీ డిజిటల్ కార్డు కూడా, ఐడెంటిటీ కార్డు కూడా ఆటోమేటిక్ ఇచ్చేస్తాం. 2వ సారి పెట్టాం. పార్టీకి నిధులు కూడా అవసరం. మన వల్ల బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అదే మరి పార్టీ అవసరం కూడా ఉంటుంది. మన కార్యకర్తలు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ కుర్చీ వేయాలి, మైక్ పెట్టుకోవాలి, ఏ పని చేయాలన్నా 10 రూపాయలు కూడా ఖర్చు పెడితేనే పని అవుతుంది. దానికి నిధులు కావాలి, అవి కూడా ఇమ్మన్నాం. భవిష్యత్తులో పార్టీకి ఆర్థికంగా సహాయం చేసిన, క్షేత్రస్థాయిలో పనిచేసిన, లేకపోతే పార్టీకి ఆలోచన విధానంలో సహాయం చేసిన వాళ్ళందరినీ పార్టీ గుర్తిస్తుందని మరొక్కసారి మీ అందరికీ ఆనందిస్తున్నా. డిజిటల్ కార్డు ఇచ్చిన తర్వాత మీ జాతకాలన్నీ కూడా కంప్యూటర్లో పెడుతున్నా. ఒకప్పుడు మీరేం చేశారో చూపిస్తా, మళ్లీ ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో చూస్తాం. కడాన మీరు ఎవరన్నా ఎదుర్కొచ్చి మాటలు చెప్తే నేను ఊరికే మీ కార్డు చూపించమంటే
అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. నా ఫోన్ కు ఆటోమేటిక్ గా స్కానింగ్ అయిపోతుంది. ఆ చూసుకుంటే మీ జాతకం అంతా వచ్చేస్తారు. మీరు చెప్పేది ఎంత కష్టపడ్డారు, బాధులే బాధుల్లో ఎంత కష్టపడ్డారు, లేకపోతే మీరు పార్టీలో ఎంత పనిచేశారు, ప్రజలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారు ముఖ్యమైన నాయకులైతే అన్ని సమాచారం వస్తుంది. అది చూసుకునే మీతో మాట్లాడతా. మీకు పదవులు ఇచ్చిన, మీకు పనులు చేసిన ఆ కార్డులో ఉండే మీ పనితనాన్ని బట్టే ఇవన్నీ కూడా చేస్తాం. కానీ ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, నేను ఉత్సాహం చూస్తున్నా. 40 ఏళ్ళు నేను తెలుగుదేశం పార్టీని అభివృద్ది చేస్తూనే వచ్చాం. కానీ ఎప్పుడు చూడని ఉత్సాహం కార్యకర్తల్లో వచ్చిందంటే ఏదో ఒక ప్రజల్లో మారుతుంది. ఇప్పుడు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన పని చూస్తే ఊరికి ఒక సైకోన్ తయారు చేశాడు, గ్రామానికి ఒక రౌడి, గ్రామానికి ఒక సైకో ఉన్నారు. కానీ ఆ సైకోల బారి నుంచి బయటపడాలంటే ముందు గ్రామస్తులందరూ ఒకటి కావాలి. మనం ఒక్కరమే కాదు, గ్రామం ఐకమత్యం కావాలి, గ్రామం ఒక యూనిటీ కావాలి. ఈ సైకోల నుంచి మనం కాపాడుకుంటేనే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటాం. తర్వాత మనం వచ్చే విధానంలో మేము చెప్తున్నా, మళ్లీ దేవుడా నాకు ఆ శక్తి ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీకి ఇచ్చాడు, సైకోల్ని పూర్తిగా అణిచివేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. చాలా మందిని చూశా నాకు ఇంతమంది ఒకరిద్దరిని కాస్త చాలా మందిని చూశా. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠా నాయకుల్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ రాజకీయ సైకోల్ని కూడా పూర్తిగా అణిచివేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భవిష్యత్తు కోసం అందరం పనిచేద్దాం. కష్టాలుంటాయి, నా మీదనే కేసులున్నాయి. ఏమవుతాయి కేసులు పెడితే? ఏమైనా అవుతాయమ్మా? ఏమైనా అవుతాయా తమ్ముడు? మనమేమి బాబాయిని చంపావా? బాబా కోడి కట్టి డ్రామా ఆడావా? లేకుంటే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు దోచుకున్నావా? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దేనికేమైనా గురించావా? ఏం భయపడక్కర్లా. స్వాతంత్ర్యం కోసం పోరాడితే కేసులు పెట్టారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేసులు పెడతారు. పెట్టినా నేనున్నా, ఎవరిపైన ఎక్కువ కేసులు పెడితే వాళ్ళని ఎక్కువ ముట్టిస్తా. ఒక ట్రిబ్యునల్ వస్తా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వేసి మీ మీద కేసులు పెట్టిన వాళ్ళందరినీ తప్పకుండా శిక్షించే బాధ్యత కూడా నాది. నాది మన తప్పు చర్యం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే ఉద్యమం. ఈ ఉద్యమంలో అందరం భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్ తెలుగుదేశం. ఇప్పుడు లేడీస్ మాట్లాడండి, వన్ బై వన్.